ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకూరుకొండి గ్రామంలో మరణించిన పింఛన్దారుల ఖాతాలో నగదు దుర్వినియోగానికి కారకులైన బాధ్యులపై ప్రైవేట్ వ్యక్తులైన ప్రభుత్వ ఉద్యోగులైన కఠినమైన చర్యల కోసం జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేయడం జరుగుతుందని ఎంపీడీఓ టి శ్రీనివాసరావు అన్నారు. పెద్దకూరుకొండి గ్రామ పంచాయతీలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చనిపోయిన వారి యొక్క లిస్టు ద్వారా విచారణ చేసి వాటిని డిలీట్ చేయడం జరుగుతుందని 2 రోజుల్లో పూర్తి చేస్తామని వారు తెలిపారు. మరణించిన వారి పింఛన్దారుల ఖాతాలో సొమ్మును ఇతరులు డ్రా చేసినట్లు సమాచారం తెలిసిందని తెలిపారు. ప్రభుత్వ ధనము దుర్వినియోగానికి కారకులైన వ్యక్తులపై ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని ఆయన అన్నారు. పెద్దకూరుకొండ గ్రామ పంచాయతీ మరణించిన పింఛన్దారుల ఖాతాలో నుంచి సొమ్మును ఇతరులు డ్రా చేసుకున్నట్టు సమాచారం తెలుస్తూ ఉన్నది. దీన్ని అందుకొని వెంటనే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మొత్తం పింఛనదారుల యొక్క వివరాలను ఎక్సెన్స్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ఈరోజు వెరిఫికేషన్ చేయడం ప్రారంభం చేశాం. రేపటికల్లా దాన్ని పూర్తి చేస్తాం. మరణించిన వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో డిలీట్ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ 1-2 వేరు ప్రాంతాల్లో మరణించడం వల్ల గ్రామ పంచాయతీ దృష్టికి రానట్టుగా ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వాటన్నింటినీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా కారణం వల్ల ప్రైవేట్ వ్యక్తులతో కానీ ఇతరత్ర ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కావడానికి కారకులైన వ్యక్తులు బాధ్యులు ప్రభుత్వ ఉద్యోగులు అని తెలిసినట్టయితే సంబంధించిన అందరి వ్యక్తుల మీద ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం కోసం జిల్లా కలెక్టర్కి సిఫార్సు చేస్తామని తెలియజేస్తాము.